మహిమ కలుగునుగాక. ప్రభు మనకిచ్చిన ఈ చక్కని సమయం, ఈ తరుణాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రభువును ఘనపరుస్తున్నాము. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన ప్రియ సహోదరులు రాజేష్ గారికి, కుటుంబానికి, మరి ఈ గూగుల్ మీట్లో జాయిన్ అయినటువంటి ప్రియులైన ఆత్మీయ కుటుంబీకులందరికీ, మన మంచి రక్షకుడు గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలం అందరికీ ప్రత్యేకమైన శుభాలు, వందన వచనాలు తెలియజేస్తున్నాము. ఆ ప్రభు మనందరికీ ఇచ్చిన చక్కని ఆయుష్ ఉదయకాలమే. ఆయన సన్నిధిలో మన మన స్థలాల్లో ఉన్నప్పటికీ ప్రభు ఇచ్చినటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకొని ఆ మహాగణుడైనటువంటి ఆయన్ని స్తుతించడానికి, ఆయన మాటలు విని దైవిక దీవెనందడానికి ప్రభు అనుగ్రహించిన చక్కని సమయం, వెసులుబాటు, ఈ తరుణాన్ని బట్టి నిజంగా ఆయనకి ఎంతైనా మనం స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆ దేవుని మాటలను మనం వింటాము. ప్రార్థన. మహాగణుడు, ప్రియమైన మా మంచి తండ్రి, ఈ ఉదయకాలం మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనపరుస్తున్నాం. మీరు మమ్మలను ప్రేమించి మా ఆయుష్కాలాన్ని పొడిగించి ఈవిగా, శ్రేష్టమైన ఈవిగా మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతనమైన వాత్సల్యంతో ఈ దినం మీరు మమ్మల్ని ఎదుర్కొన్నారు. మీరు ఇచ్చినటువంటి ఈ రోజు కొరకు కృతజ్ఞతలు. ఈ దినానికి మేము సంపూర్ణంగా న్యాయం చేయనట్లుగా తండ్రి, ఈ దినమంతా మిమ్మల్ని స్తుతించినట్లుగా, మీ మహిమ కొరకు జీవించినట్లుగా, మిమ్మల్ని ఘనపరిచేవారిగా ఉన్నట్లుగా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ప్రభువా, మీకే మహిమ చెల్లిస్తూ మిమ్మల్ని ఘనపరిచి హెచ్చిస్తున్నాం. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. వాయిస్ రావడం లేదు బ్రదర్. స్తోత్రం, 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 స్తోత్రం. సారీ, నెట్వర్క్ ఫెయిల్ అయింది, ఇంకో నెట్వర్క్ లో కనెక్ట్ అయ్యాను. మంచిది, దేవునికి మహిమ చెల్లిస్తున్నాము. దేవుని వాక్యాన్ని మనం చదువుకొని కొన్ని మాటలు ప్రభు మనకిచ్చిన తలంపులను మనం స్వీకరించి దేవుని మహిమపరుద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటల్ని మనం చదువుకొని కొన్ని విషయాలు అపవిత్ర
వాడు ఎల్లతో గాయపరుచుకొని చూనుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన, అపవిత్రాత్మ, ఈ మనుష్యుని విడిచిపొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన, నీ పేరేమని వాని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి, తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగులు బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దెయ్యములు ఆయనను బతిమలానుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశించగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఈ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోనూ గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దెయ్యం పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దెయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములను విడిచిపొమ్మని వారు ఆయన్ను బతిమాలు కొనసాగిరి. ఆయన దోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టిన వాడు ఆయన ఎద్దు తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నుండి 4 విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం ఈ ఉదయకాలం చేసి ప్రభువును గణపరుద్దాము. ఈ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి లేఖనం. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకవాసి అయి ఆయన శరీరమందు ఉన్న కాలంలో ఆయన పరిచర్య జీవితంలో అనేక స్థలాలను ఆయన దర్శించారు. అనేక మంది జన సమూహాలను ఆయన సంధించారు. వారిలో కొద్దిమందిని ఆయన వ్యక్తిగతంగా ఒక్కరిని కలుసుకున్నట్లుగా మనం చూడవచ్చు. సో వారిలో గెరాసీనుల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి దగ్గరకు యేసు ప్రభువారు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. మరొక మాట చెప్పాలంటే ఈ వ్యక్తి ఒక్కని కొరకే ఆయన ఆ ముందు రోజు రాత్రి అంతా ప్రమాదభరితమైనటువంటి ప్రయాణాన్ని చేసి యేసు ప్రభువారు ఈ వ్యక్తిని బాగు చేయట కొరకు, మరొక మాట చెప్పాలంటే అతనికి క్షేమం ఇవ్వడానికి, పునర్జీవితం అనుగ్రహించడానికి యేసు ప్రభువారు అతని దగ్గరికి వెళ్ళినట్లుగా మనం ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకునవచ్చు. అయితే సో అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు ఆ వ్యక్తిని బాగు చేయడం కూడా మనం చూస్తాం. గెరాసీనుల దేశంలో ఈ వ్యక్తి దెయ్యాల చేత బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. వాస్తవానికి మత్తయి సువార్త మనం చదివినప్పుడు మత్తయి సువార్తలో వాళ్ళు ఇద్దరు అనే మాటను చూడగలుగుతాం. సో దీని గురించి కొన్నిసార్లు ఇద్దరు రెండు ప్యాసేజ్ ఒకటే అని కొద్దిమంది, లేదు అది వేరు ఇది వేరు అనేవాళ్ళు కొద్దిమంది.
అక్కడ గదరేనియుల దేశం అని ఉంటుంది. గమనించాలి, ఒకవేళ రెండు ప్యాసేజెస్ ఒకటే అయి ఉంటే మత్తయి ఇద్దరు గురించి తెలియజెప్పాడు, వారిలో ప్రత్యేకంగా మార్క్ మరొకను గురించి ప్రస్తావన చేయటం మనం గమనించాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొత్తానికి యేసు ప్రభువారు అతడు దయ్యాల చేత చాలా బాధించబడి వేదన పడుతున్నాడు, అతన్ని బాగు చేయడానికి యేసు ప్రభువారు వెళ్ళారు. ఆ నోటి మాట చేత, మరొక మాట చెప్పాలంటే శబ్దం రాకుండా లోపలే చెప్పిన మాట చేత యేసు ప్రభువారు అతన్ని బాగు చేసినట్లుగా మనం ఈ ప్యాసేజ్లో, ఈ వాక్య భాగంలో మనం గమనించవచ్చు. అయితే ఈ ప్యాసేజ్ అంతట్లో మనకి కొద్దిమంది వ్యక్తులు కనబడతారు, కొద్దిమంది వ్యక్తులు. సో మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ ప్యాసేజీలో చూడవచ్చు. యేసు ప్రభువారు ఉన్నారు మొదటిగా, రెండు ఆయన శిష్యులను కూడా ఈ ప్యాసేజీలో మనం గమనించవచ్చు. యేసు ప్రభువారు ఒకటి, రెండు శిష్యులు, మూడవది ఆ దెయ్యాలు పట్టిన వ్యక్తి. ఇతడికి పేరు ప్రస్తావించలేదు, మొత్తానికి నామకరణాన్ని అంటే పేరును ప్రస్తావించని వ్యక్తిగా మనం చూడవచ్చు, దెయ్యం పట్టిన వ్యక్తి. నాలుగవది ఆ ప్రాంతంలో పందులు మేపుతున్న వారు కూడా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు, పందులు మేపేవారు. ఐదవది మరికొద్ది మంది వ్యక్తులు, కొన్నిసార్లు వీళ్ళలో యేసు ప్రభువారు ప్రయాణమై మరి గెరాసేనుల దేశానికి వెళ్తున్నప్పుడు ఆయన వెంబడి కొన్ని దోనులు వెళ్ళాయి అన్న విషయాన్ని మనం రెండవ వచనంలో కూడా చూడవచ్చు, ఆయన వెంబడి కొన్ని దోనులు వెళ్ళినట్లుగా. ఆ వెళ్ళిన వారు కొద్దిమంది, ఆ ఊరు వాళ్ళు కొద్దిమంది, ఇట్లా మొత్తానికి పేరు లేని కొద్దిమంది. ఆరవది ఆ గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి ఆ ఊరి వారు. సో ఈ ఆరుగురు వ్యక్తులను మనం ఈ ప్యాసేజ్లో చూడవచ్చు, ఆరు రకాలైన వ్యక్తులు. అయితే వీరిలో మనం నేటి సమాజంలో, కొన్నిసార్లు అది క్రైస్తవ సమాజం అయి ఉండొచ్చు లేదా క్రైస్తవేతర సమాజం అయి ఉండొచ్చు, ఏదైనా నేటి సమాజంలో ఉన్నటువంటి నాలుగు రకాలైన వ్యక్తులను ఈ ప్యాసేజ్ మనకి ప్రతిబింబింపజేస్తుంది. గమనించాలి ఈ విషయాన్ని. ప్రస్తుతం క్రైస్తవ సమాజం కానివ్వండి, క్రైస్తవేతర సమాజం కానివ్వండి, సో ఈ సమాజంలో ఉన్న నాలుగు రకాలైన మనుషులను ఈ ప్యాసేజ్లో మనం గమనించవచ్చు. సో ఆ వ్యక్తులు ఎవరు, వారు ఎలా ఉన్నారు, ఏం విషయాలన్న సంగతిని మనం కొద్ది నిమిషాలు దేవుని మాటల ద్వారా వినబోతున్నాము. ప్రభువును స్తుతిస్తూ దేవుని మాటల్ని జాగ్రత్తగా ఆలకించి స్వీకరిద్దాం, గమనిద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం మొదటి ప్యాసేజ్ అంతట్లో సమాజంలోని నాలుగు రకాల వ్యక్తులను దేవుని వాక్యం మనకి పరిచయం చేస్తుంది. ఎవరా నలుగురు? నెంబర్ వన్, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దెయ్యముల చేత నడిపించబడే మనిషిని మనం ఈ ప్యాసేజీలో చూడగలుగుతాం. అతడు దెయ్యముల చేత నడిపించబడుతున్నాడు. సో నేటి సమాజంలో కూడా దెయ్యాల చేత నడిపించబడేవారు లేకపోలేదు, దయాల చేత నడిపించబడేవారు లేకపోలేదు మనం గమనించాలి. సో ఈ భాగంలో మనం చూసినప్పుడు దయ్యాల చేత సుమారుగా సేన అనే దయ్యాలు, అదొక టీం. సేన అంటే సుమారుగా 6,000 సైన్యం ఉండేటువంటి సైనిక విభాగాన్ని సేన అని పిలుస్తారు. సేన అని అంటే ఈ వ్యక్తిలో సుమారుగా 6,000 దాకా దయ్యాలు ఉండి ఉండాలి. సో అతడు దెయ్యాల చేత నడిపించబడుతున్నవాడు. అందుకే అతడు ఇంటిలో నివాసం ఉండేవాడు కాదు, ఎప్పుడు సమాధుల తోటయే, బరిల్ గ్రౌండే అతని నివాస స్థలం. అతడు కొండల్లో ఉంటాడు, కేకలు వేస్తుంటాడు, బట్టలు ఉండవు, రాళ్లతో తను తానే గాయం చేసుకుంటున్నాడు. అతడు పరిస్థితి అంతా చాలా దారుణంగా ఉండడం మనం గమనించవచ్చు. అతని బాగు చేయాలి అని పాప మా ఊరి వారందరూ ప్రయాసపడ్డారు. అరే మనం తెలుసుకున్నా మన ఊరి వాడు, మరి మన బంధువు, ఈ వ్యక్తి జీవితం ఇంత దారుణంగా ఉంది, ఎట్లా అయినా ఇతను బాగు చేయాలని వారు ఒక టీం, ఒక యవనస్తుల టీం బయలుదేరి వెళ్ళడం, అతను పట్టుకొని రావడం. వెళ్ళని ఎట్లా అనుకుంటున్నాను, మంచిగా క్షౌరం చేయించుంటారు, షేవ్ చేసి ఉంటారు, మంచిగా వాళ్లే స్నానం చేసి మంచి బట్టలు కట్టి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోవడంతో మళ్ళోడు బట్టలు తీసేసి మళ్ళీ కేకలు వేసుకుంటూ సమాధుల్లోకి వెళ్ళిపోయేవాడు. ఎందుకని, అతన్ని ఆ దురాత్మలు, దెయ్యాలు నడిపించడం మనం చూస్తాం. సో అలా వారి ప్రయత్నాలు విఫలమవడం చూసి మరలా వారిని పట్టుకొని వచ్చి మళ్ళా బాగు చేసి
ఈసారి తాళతో కట్టేశారు, తాళను తెంపుకొని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ టైం గొలుసులు వేసి కట్టారు, గొలుసును కూడా తెంచుకొని అతడు వెళ్ళిపోయినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకని అంటే అతడు దెయ్యముల చేత నడిపించబడుతున్న వ్యక్తి. అందుకే ఇక్కడ ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేయాలి, 6వ వచనం, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, వాడు దూరం నుండి యేసుని చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి. సో ఈ మాటలు ఎవరు, మా ఇది ఎవరి గురించి అంటే ఆ దెయ్యాలు పెట్టిన వ్యక్తి గురించి. యేసు ప్రభువారిని వాడు చూశాడు, చూసి యేసు ప్రభువారి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు, నమస్కారం కూడా చేశాడు. కానీ మాట్లాడుతుంది ఎవరో చూడు, గమనించాలి మనం. మాట్లాడుతుంది స్వరం అతనిదే, కానీ మాట్లాడిస్తుంది మాత్రం లోపలున్న దురాత్మలు. అందుకే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసు మాతో, నాతో నీకేం పని అయ్యా, మమ్మల్ని బాధ చేయు, మమ్మల్ని బాధ, నన్ను బాధ పెట్టొద్దు అని ఆ దెయ్యాలు బిగ్గరగా మాట్లాడడం మనం గమనించవచ్చు. ఏదేమైనా సో ఇతడు దెయ్యముల చేత నడిపించబడుతున్న వ్యక్తిగా ఉన్నాడు. సో నేటి సమాజంలో కూడా దెయ్యాల చేత నడిపించబడుతున్న వారు ఎంతమంది ఉన్నారో. సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సమాజంలోనే కాదు, కొన్నిసార్లు క్రైస్తవ ప్రపంచంలో ఉండి కూడా దెయ్యముల చేతే నడిపించబడేవారు లేకపోలేదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అవును, లూకాస్ వార్త 10వ అధ్యాయం మనం గమనించినప్పుడు 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టిన ఒక ఆమె ఎక్కడుందట, సమాజ మందిరంలో ఉన్నది. దేవుని వాక్యం వింటూ ఉంది, ప్రతి శనివారం సబ్బాదుకు మానక ఆమె వెళ్తూ ఉంది. ఇది మనం ఆలోచించదగినటువంటి విషయం. చాలాసార్లు దెయ్యముల చేత నడిపించబడుతున్నప్పటికీ స్వయంతృప్తి కొరకు, మరొక లబ్ధి కొరకు వారు దేవుని సమాజంలో కూడా కనపడడం బహు బాధ కలిగించే, ఉలిక్కి పడవలసిన విషయం అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా, దెయ్యముల చేత నడిపించబడడం ఎంత భయంకరమైన సంగతో జ్ఞాపకం చేసుకుందాం. సో బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దెయ్యాలు మనుషుల్ని ఆవరించాయి, వారిని నడిపించాయి. కానీ నేటి దినాల్లో దెయ్యాల విధానం మారింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఎందుకని, ఈ రోజుల్లో మనం ఏదన్నా విషయం అర్థం కాలేదనుకోండి, ఇతనికి దెయ్యం పట్టింది, గాలి పట్టింది అని చెప్పుకోవడం వింటూ ఉంటాం. ఒక వ్యక్తిని ఈరోజు బాధ పెట్టడానికి దెయ్యం ఆ వ్యక్తిని పట్టుకోవలసిన పని లేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకని, ప్రత్యేకించి దెయ్యం అతని దేహంలో తిష్టవేయాల్సిన లేదు, కానీ దాని ప్రభావాన్ని ఒక రకంగా చెప్పాలంటే కొన్ని దురలవాట్ల రూపంలో అతనిలో పెట్టి అతని నాశనానికి నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకని అంటే, నేను ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు నాకు ఇట్లా అనిపిస్తుంది, ఎందుకు మనం సైతాన్ అప్డేట్ లో ఉండడంటారా. అవును, అందుకే ఈ రోజున సైతాను లేకపోతే అపవాది దెయ్యాలు ఒక మనిషిని పట్టుకొని పీడించడం కాదు, కానీ దురలవాట్లు నేర్పించి అతన్ని పరోక్షంగా సాతానీయ ప్రభావంతో వ్యక్తులను అతడు నడిపిస్తూ ఉన్నాడు. అందుకే ఈ భాగంలో చూడండి, అతడు దెయ్యముల చేత నడిపించబడుతూ ఇంట్లో ఉండడు. కొద్దిమంది ఇంటిలో ఉండరు, వాళ్ళు ఎప్పుడూ బయటే ఉంటారు. ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు, ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారో కూడా తెలియదు. కేకలు వేస్తూ ఉంటారు, ఇంటిలో ఎప్పుడూ కేకలే వినపడుతూ ఉంటాయి. తర్వాత వాళ్ళను వాళ్లే గాయం చేసుకుంటూ ఉండుంటారు అలవాట్ల ద్వారా, కొన్నిసార్లు తినేవాటి ద్వారా. సో ఈ రోజుల్లో బాగా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆరోగ్యానికి ఫలాంది తినడం ఇబ్బంది అని తెలిసినా కూడా దాన్ని కోరి తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నాకు ఆరోగ్యపరంగా ఎఫెక్ట్ కొడుతుంది, ఇబ్బంది పడుతుంది అన్నప్పటికీ, అవును కదూ, చాలామంది కడుపు నిండా తినకూడనివి తిని బుక్తాయా సమస్యత బాధపడుతూ టాబ్లెట్స్ వేసుకునేవారు, మరికొన్ని అది అరగడానికి డ్రింక్స్ తాగేవాళ్ళు చాలామంది. ఒకవేళ దెయ్యముల చేత నడిపించబడుతున్న వారే అనుకోవలసి ఉంటుంది. ఎందుకని అంటే, అది తమ దేహానికి హాని చేస్తుంది, కష్టాన్ని ఇబ్బందిని గురి చేస్తుంది. కొద్దిమంది నేను చూశాను బాగా తినకూడనివి తాగూడనివి చాలా తిని నిద్రపట్టక అటు ఇటు పొరులాడి ఇబ్బంది పడి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి
కొన్నిసార్లు ఒకళ్ళిద్దరు నా దగ్గరకు కూడా వస్తారు, ఇంజెక్షన్ చేయండి పాస్టర్ గారు, గ్యాస్ ట్రబుల్ తట్టుకోలేకపోతున్నాం అని అని. సో వారిని వారే హానికి గురి చేసుకునేవారు నేటి సమాజంలో మనం కొద్ది మందిని గమనిస్తూ ఉన్నాము, చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే దెయ్యముల చేత నడిపించబడడం. కనుక నేటి దినాల్లో అనేక మంది దేవుల చేత నడిపించబడుతూ తమ దేహాన్ని ఇబ్బందికి గురి చేసుకుంటూ ఇతరులకు వేదన కలిగించేవారు కూడా లేకపోలేదు. అవును కదా, ఈ వ్యక్తి దెయ్యాల చేత నడిపించబడుతున్నప్పుడు, దెయ్యాల చేత పీడించబడుతున్నప్పుడు అతని కుటుంబం ఎంత ఇబ్బందికి గురి అయి ఉంటుంది, అతని బంధువులు ఎంత బాధపడిన ఉంటారు, ఆ ఊరి వారు ఎంత ఇబ్బంది పడిన ఉంటారు. ఈ ప్యాసేజ్ చదివేటప్పుడల్లా కొంత నవ్వు కలిగించే, బాధ కలిగించే ఒక విషయం ఏంటంటే వాడు సమాధుల్లో వాసం ఉండేవాడు కాదు. కనుక ఎవ్వరు సమాధుల దొడ్డికి వెళ్ళేవాడు కాదన్న మాట. ఎవరైనా ఆ ఊర్లో ఒక వ్యక్తి చనిపోతే ఊరందరికీ చావేది. తెల్లో సామెత ఉంది, ఇంటికి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చిందని. అట్లాగే ఎవరైనా మరణించారనుకోండి, ఆ ఊరు వాళ్ళందరికీ సమాధుల తోటలో ఈ వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. బట్టలు లేవు, ఉండే సమయం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. బ్రదర్ నా వాయిస్ వినపడుతుంది కదా? ఇప్పుడు ఇటు వస్తాను. థ్యాంక్ యూ. బ్రేక్ అవుతుంది, నెట్వర్క్ ఇందుకు బ్రేక్ అవుతా ఉంది. సారీ ఫర్ డిస్టర్బెన్స్ సార్. రైట్, మంచిది. మనం దెయ్యముల చేత నడిపించబడే వ్యక్తిని గురించి వింటూ ఉన్నాం. బాధ కలిగించే సంగతి నేటి దినాల్లో మన గ్రామంలో, మన వీధుల్లో, కొన్నిసార్లు మన ఇంట్లో కూడా కొద్దిమంది ఇలాంటి ఇబ్బందులతో ఉండేవారు లేకపోలేదు. వారు దెయ్యముల చేత నడిపించబడుతున్నారు అంటే ఒప్పుకోరు సుమి, పెద్ద పెద్ద కేకలు, ఓ గలాట. అందుకే కొన్నిసార్లు ఇట్లా అంటాం, వింటూ ఉంటాం, నువ్వు మనిషివేనా ఇంకేమన్నానా అనే మాటలు. ఏంటి దెయ్యం పట్టిందా, ఎందుకు నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు అనే విషయాలు. సో ఈ మాటలన్నీ మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే దెయ్యముల చేత నడిపించబడే వ్యక్తులు నేటి సమాజంలో ఉంటున్నారు. బాధ కలిగించే విషయం సంఘాల్లో కూడా ఉండడం. మళ్ళీ వారు యేసు ప్రభు దేవుడని తెలుసు, కానీ వారు నడిపించేది మాత్రం సైతానీయ సంబంధమైనటువంటి ప్రభావమే. కనుక దెయ్యముల చేత నడిపించబడే వారిని సమాజంలో నేడు గమనించవచ్చు. ఇది మొదటి రకమైన మనుషులు, వారు దెయ్యముల చేత నడిపించబడతారు సమాజంలో ఉన్న, కొన్నిసార్లు సంఘాల్లో ఉన్నప్పటికీ. రెండవ వ్యక్తిని ఈ ప్యాసేజీలో మనం గమనించవచ్చు. రెండవ రకం మనుషులు, సమాజంలో ఉన్న నాలుగు రకాల వ్యక్తుల గురించి మనం నేర్చుకుంటున్నాము. రెండవ రకం వ్యక్తులు ఎవరంటే స్వలాభం కొరకు క్రీస్తు యొద్దకు వచ్చేవారు. వీరు స్వలాభము కొరకు వస్తారు, అంటే వారి సొంత లాభం, వారి అపేక్ష ఏదో ఉంటుంది, వారి కోరిక ఉంటుంది, దాని కొరకు వారు క్రీస్తు యొద్దకు వస్తారు. సో మొదటి వారు దెయ్యముల చేత నడిపించబడేవారు మొదటి రకమైతే, నేటి సమాజంలో ఉన్న మరొక రకం వ్యక్తులు సొంత లాభం కొరకు, కేవలం స్వలాభం కొరకే యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారు. ఈ ప్యాసేజ్లో
అలాంటి వారిని మనం చూడొచ్చు, అలాంటి వారిని చూడొచ్చు. చూడండి, దేవుని వాక్యంలో మార్కు సువార్త 5:16 ఇట్లా ఉంది, జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా అనే మాట. జరిగినది చూచిన వారు ఎవరు? వీళ్ళు వీళ్ళు ఆ ఊరోళ్ళు కాదు, లేకపోతే పందులు కాస్తున్న వాళ్ళు కూడా కాదు. ఎందుకని పందులు కాసేవాళ్ళు ఎప్పుడైతే పందులు వెళ్ళి సముద్రంలో పడి చనిపోయాయో దాన్ని పందులు కాసే వాళ్ళు అందరూ పారిపోయారు, ఊర్లోకి పరిగెట్టారు వయమ్మో అనుకుంటూ. వాళ్ళు పరిగెత్తి ఊర్లో ఆ విషయం చెప్పారు, ఏముంది ఎవరో ఒక వ్యక్తి రానే వచ్చాడు, ఆ వ్యక్తి రావడంతో ఆ దెయ్యాలు పట్టినోడితో మాట్లాడాడు, కాసేపటికి మేము కాసే పందులన్నీ సముద్రంలో పడి చచ్చిపోయాయి, ఇట్లా ఉంటే మన ఊర్లో ఇక పందులన్నీ చచ్చిపోతాయి ఆయన ఊర్లో ఉంటే అని చెప్పుంటారు. ఊరోళ్ళందరూ ఆ ప్రాంతానికి సేన దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి చేరి వచ్చారు. వాళ్ళు రావడంతోనే మరి కొద్దిమంది ఆ ఊరు వాళ్ళకి జరిగిన విషయాలు చెప్తున్నారు. ఇంతకీ ఎవరి వాళ్ళు అని ఆలోచన చేస్తే ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. ఆ మాట ఏసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది విషయం. ఎందుకు యేసు ప్రభువారి దగ్గరికి వాడు వచ్చారు? సాయంత్రం వేళ ఆ రాత్రి అంతా ప్రయాణం చేసి యేసు ప్రభువారితో పాటు వీళ్ళు కూడా ఆ దోణిలో లేదా పడవల్లో ఎందుకు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారంటే యేసు ప్రభువారి మీద ప్రేమ ఉంది కాదు, స్వయంగా యేసు ప్రభువారే ఆ మాట చెప్తున్నారు.
మీరు హడావుడిగా నేను ఎక్కువ చెట్టు వస్తున్నారని చెప్పి కున్న అనారోగ్యం పోవాలని, అప్పుల సమస్య నుంచి విడిపించబడాలని, లేకపోతే భర్తకున్నటువంటి బిడ్డలకున్నటువంటి దుర్వ్యసనాల నుంచి విడిపించబడాలని, కొన్నిసార్లు వాళ్ళ మానసిక సంఘర్షణ నుంచి విడుదల కలగాలని, వాళ్ళు అనుకున్నదేదో జరగాలని, పరీక్షల్లో పాస్ అవ్వాలని, లేకపోతే ఉద్యోగం రావాలని, మంచి వివాహ సంబంధం కుదరాలని, వారు అనుకున్నటువంటి ఏదో జరగాలనే ఆశతోనే ఆలోచనలతోనే యేసు ప్రభువారి దగ్గరకు వచ్చేవారిని నేటి దినాల్లో చాలామందిని మనం గమనించవచ్చు, చాలామందిని గమనించవచ్చు. సో యేసు ప్రభు వారి దగ్గరకు వస్తున్నప్పుడు వారి ఉద్దేశాలు చాలా భిన్నాలుగా, వేరుగా, విస్తృతంగా ఉండడం నేటి దినాల్లో మనం చూస్తున్న విషయమే. ఈ కొత్త విషయాలేమి కాదు, చాలా జరుగుతున్న మనం ఎరిగిన సంగతులే. కనుక స్వలాభం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడం, లేదా స్వలాభం కొరకే యేసు ప్రభు వారి దగ్గరికి రావడం, వారి ప్రార్థనలు చూడండి ఎట్లా ఉంటాయో, కేవలం స్వలాభం కొరకే ఉంటాయి. స్వలాభం కొరకు వారికి ఏదో ఒకటి జరిగితే చాలు, ఏదో ఒకటి జరగాలి, జరిగిందా ఇక అంతే. అందుకే కదూ మనం ఎరిగిన వారు చాలామంది, ఒకవేళ మనతో పాటు మందిరాలకు వచ్చిన వారు, మనతో పాటు కొద్దిమంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు దేవుని సన్నిధిలో లేరు, వాళ్ళు వెనకబడిపోయారు. ఎందుకని? వాళ్ళకి ఏదో జరిగింది, వారికి ఏదో మేలు జరిగింది, ఇక అంతే, ఇంకా అది అయిపోయింది కదా, వెళ్ళిపోతున్నారు. నేను పరిచయం చేస్తున్న వినుకొండలో ఒక ఆయన ప్రేయర్కి వస్తూ ఉండేవాడు, రమేష్ గారని. ఆయన ఎప్పుడు ఒక పెద్దపాటి బాక్స్, అది టిఫిన్ బాక్స్ కూడా కాదు, టిఫిన్ సైజు కంటే పెద్ద బాక్స్ అనమాట, అది పట్టుకొని ఎప్పుడు తిరుగుతుండేవాడు. ప్రార్థనకు వస్తూ కూడా ఆ బాక్స్ తీసుకొచ్చేవాడు, వాటర్ బాటిల్ ఒకటి, బాక్స్ ఒకటి. ఇంతకేముంటాయి బాక్స్లో? స్వీట్ హార్ట్స్, స్నాక్స్ ఉన్నాయా? అవేం కాదు, మొత్తం ట్యాబ్లెట్సే. తీయడం, ఓపెన్ చేయడం, గుప్పిళ్ళలో పోసుకొని వేసుకుంటాం, అది అతని పరిస్థితి. షుగరు, నిమ్ము, సో ఇట్లాంటి చాలా అనారోగ్యాలతో అతను ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకుంటుండేవాడు. ప్రార్థన చేస్తుండేవాళ్ళమి, దేవుని మాటలు చెప్తుండేవాళ్ళమి, పాస్టర్ గారు దేవుని కోసం నుండి ఆరాధన మాత్రం మానేది లేదండి అని చెప్తుండేవాడు. అయితే దేవుని మహాకృప, ప్రభు అతనికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు, మంచిగా బాగైంది. ఇక అక్కడ నుండి ఆరాధనకు రావడం మానేశాడు, దేవుని సన్నిధికి రావడం మానేశాడు. ఏమండి రమేష్ గారు అంటే ఫోన్ చేసామనుకోండి, ఇద్దుగో బయలుదేరుతున్నానండి, 5 నిమిషాలు అక్కడ ఉంటానంటాడు. ఇకంతే రారు. నెక్స్ట్ డే వెళ్ళి ఎందుకు ఏమండి ఆరాధనకు రాలేదు రమేష్ గారు అని అడిగామనుకోండి, బయలుదేరుదాం అనుకున్నానండి, అప్పుడే అర్జెంటు పనిపడిందండి, ఫోన్ వచ్చిందండి, మమ్మల్ని రమ్మన్నారండి, వచ్చే వారం చూసుకోండి, ముందే కనపడతాను. మనం అడగక మునిపే ఆయనే చెప్తుండేవాడు. సో తర్వాత అట్లా చిన్నగా క్రమేపీగా దేవుని సన్నిధికి రావడం మానేశాడు ఆయన. కారణం ఏమిటంటే వారు ఏ లాభం కోరుకున్నారో అది వారికి దొరికింది, వారు దాన్ని పొందుకున్నారు. అయితే తర్వాత వారు యేసు ప్రభువారికి దూరం అయిపోవడం మనం చూడవచ్చు. సో వీళ్ళే ఈ రెండవ రకం వ్యక్తులు, స్వలాభాన్ని అపేక్షించి క్రీస్తు దగ్గరికి వారు వస్తారు. సో ఆ లాభం దొరికిన తర్వాత, ఆ మేలేదో పొందిన తర్వాత, అనుకున్నదేదో జరిగిన తర్వాత వారు దేవునికి దూరమై, సంఘానికి దూరమై, దేవుని సన్నిధికి దూరమై, దేవుని మాటలు వినకుండా ఉండేవారిగా వారిని గమనించవచ్చు. సో కనుక వీళ్ళు రెండవ రకమైన వ్యక్తులు. సో మొదటి రకం దయ్యాల చేత నడిపించబడేవారు, రెండవది స్వలాభం కొరకు క్రీస్తు దగ్గరికి వచ్చేవారు. మూడో రకమైన మనుషులను ఈ ప్యాసేజీలో మనం గమనించవచ్చు. మూడో రకం మనుషులు ఎవరంటే, గమనించండి, ఈ మాటను నేను మీ కొరకు చదవాలని కోరుకుంటున్నాను, గమనిద్దాం.
పదిహేడవ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారు ఆయన బతిమాలుకొని సాగరి. చాలు చాలు మా, థ్యాంక్ యూ. సో ఈ మాట మనకి ప్యాసేజ్ చదివినప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. యేసు ప్రభు వారు గెరాసేనుల దేశానికి వచ్చారు, ఆ దయ్యాలు పట్టిన వాడు పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, సంభాషణ జరిగింది. మొత్తానికి ఆయన మనసులోనే ఈ దయ్యాలారా ఇతను విడిచి వెళ్ళిపోమ్మన్నాడు. అవి బతిలు అడుకున్నాయి, అయ్యయ్యా పొమ్మంటే పోతాం కానీ ఆ పందుల్లోకి వెళ్తాం అయ్యా, నాకు మాకు పర్మిషన్ అని చెప్పి బతిలు అడుకున్నాయి. యేసు ప్రభు పర్మిషన్ ఇచ్చాడు, సరే వెళ్ళిపోండి అని. ఆ దయ్యాలు వెళ్ళిపోయాయి, పందుల మందంతా సముద్రంలో పడి పందులు చనిపోయాయి. పందులు కాస్తున్న వారు భయపడి ఊళ్ళోనికి పరిగెట్టారు, ఆ విషయం ఊళ్ళో అందరూ చెప్పారు. ఇందాక మనం అన్నట్లుగా ఒకవేళ వాళ్ళు ఇట్లా చెప్పారేమో, ఏముంది ఎవరు రానే వచ్చారు, సుమారుగా 13 మంది ఉంటారు, వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన, ఆయన చాలా ప్రత్యేకంగా ఉన్నాడు, దెయ్యాలు పట్టిన వాడితో ఆయనే మాట్లాడాడు, కాసేపటికి వాడు బాగానే ఉన్నాడు, మా పందుల మంద మాత్రం వెళ్ళి సముద్రంలో పడి చనిపోయింది, ఏదో జరిగింది. ఈ వ్యక్తి కానీ మన ఊర్లో ఉంటే మన ఊర్లో ఉన్న పందులన్నీ చచ్చిపోతాయి, మన పందులందరికీ మూడిందే, కాబట్టి మీరు అట్లా ఉంటే కుదరదు రండి అని పిలుచుకొని వచ్చి ఉంటారు అందరూ. సో వచ్చిన వాళ్ళు అక్కడ ఒక మాట రాయబడింది చూడండి, మనం గమనించాలి ఆ మాటను 15వ వచనంలో. ఆ వచ్చిన వారు సేనా దేవుని పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి చూచి భయపడిరి అనే మాట ఉంది. వాస్తవానికి అక్కడ ఈ మాట ఉంటే భలే సంతోషం, ఆనందపడిరి సంతోషపడిరి అని రాయబడి ఉండాలి. ఒక వ్యక్తికి దయ్యాలు పోయి స్వస్థ చిత్తుడై బట్టలు ధరించుకొని నీట్గా ఉంటే అతను చూసిన ఎవరికైనా ఏం కలుగుతుంది, సంతోషపడతాం, అమ్మయ్యా మన ఊరంతా బాగు చేయలేనోడిని ఈయన ఊరో కానీ వచ్చి బాగు చేశాడు అబ్బాయి, ఇంకేం పర్లేదు అబ్బా, ఇతడు కుటుంబం సంతోషపడుతుంది, ఇతడు బాగుపడ్డాడు అంతే చాలనుకోవాలి. కానీ వాళ్ళు ఆనందపడలేదు, సరికాదు కదా, వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు భయపడిన ఉద్దేశం ఏంటంటే ఈయన కానీ మన ఊర్లో ఉంటే ఇక ఎన్ని పందులు చచ్చిపోతాయో అని. అందుకే వీళ్ళు మూడో రకమైన మనుషులు, మనుషుల విలువను గుర్తించని మనుషులు. వాళ్ళు మనుషులే కానీ మనిషి విలువ ఏంటో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చెప్పండి ఏవి ప్రాముఖ్యం, ఒక వ్యక్తి బాగుపడడం ముఖ్యమా లేకపోతే పందులు బ్రతికొండడం ముఖ్యమా? వీళ్ళ దృష్టిలో ఆ దెయ్యాలు పట్టిన వాని కంటే ఆ మనిషి కంటే వాళ్ళకి వాళ్ళ పందులే ముఖ్యం, వాళ్ళ పందులే. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ జీవనం, జీవనోపాధి అయి ఉండొచ్చు, గమనించాలి. ఇవి కాకపోతే ఇంకోటి, పందుల వ్యాపారానికి పెద్దదే ఉంది చెప్పండి, చాలా పందులు ప్రొడ్యూస్ అవుతాయి, పెంపకం మళ్ళీ స్టార్ట్ చేసినా అంత్యకాలంలోనే పోగొట్టుకుంది వాళ్ళు సంపాదించుకోవచ్చు. కానీ మనిషిని పోగొట్టుకుంటే ఆ మనిషిని సంపాదించుకోగలమా, ఆ లోటుని భర్తీ చేయగలమా? సో వీళ్ళు మనుషులయ్యి ఉండి మనుషుల విలువను గుర్తించలేదు. వాస్తవానికి వాళ్ళు ఏమనాలి, పరిగెత్తుకుంటూ వచ్చి బాబు ఎక్కడి నుంచి వచ్చినవో, మా ఊరు విడిచిపెట్టి నువ్వు పోవద్దయ్యా, మా ఊర్లోనే ఉండు, ఈడొక్కడేనా దెయ్యం పెట్టినాడు, లేదు లేదు మా ప్రాంతంలో చాలా మంది ఉన్నారయ్యా, లేకపోతే నీ గురించి వింటున్నాం, నువ్వు చేస్తున్న కార్యాలు వింటున్నాము, మా ఊర్లో ఇట్లాగా ఇబ్బంది పడుతున్న వారందరినీ బాగు చేయాలి నువ్వు అంతే, అందరిని మేము సమకూరుస్తాం, మాది బాధ్యత, నువ్వు మాత్రం మా ఊర్లోకి వచ్చి 2 రోజులు ఉండిపో చాలు అన్నారు. సమరయ్యలు అదే అన్నారు కదా, 2 రోజులు మా దగ్గర ఉండయ్యా అని. యేసు ప్రభు లాంటి వాడు ఊరికి వస్తే ఎవరండి పొమ్మనేది, వీళ్ళు అన్నారు మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని. ఎందుకని అంటే వాళ్ళకి వాళ్ళ మనుషుల కంటే వారికి ఉన్నటువంటి పందులే విలువైనది, వారి దృష్టిలో ఈ మనిషి కంటే పందులే శ్రేష్టం. ఎంత దారుణమైన విషయం, వాళ్ళు మనుషులయ్యి ఉండి మనుషుల విలువను గుర్తించని వారిగా వీరిని మనం ఈ భాగంలో చూడవచ్చు. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా, మరి మనం మనుషుల విలువను గుర్తిరుగుతున్నామా? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల విలువను గుర్తిరుగుతున్నామా? ఆత్మీయుల విలువను గుర్తిరుగుతున్నామా? నశించిపోతున్న వారి ఆత్మల విలువను గుర్తిరుగుతున్నామా? ఎంత బాధ కలిగించే విషయమో జ్ఞాపకం చేసుకోవాలి. కొద్దిమంది గుర్తించేవారు ఉన్నారు, కానీ ఎక్కువ మంది గుర్తించడం లేదు. ఎక్కువ మంది మనుషుల విలువను గుర్తించని వారు చాలా మంది ఉన్నారు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, ఏథెన్సు ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలు యొక్క ఆత్మ పరితాపము పట్టలేకపోయింది, చాలా బాధపడ్డాడు ఆయన. ఎందుకని, అయ్యో ఈ ప్రజలు ఎంత నశించిపోతున్నారు, ఎంత దేవునికి వ్యతిరేకంగా ఉన్నారనే బాధ ఆయన మనసులో ఉండడం మనం చూడవచ్చు. మరి ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి సహోదరులారా, మనుషుల విలువను నీవు గుర్తెరిగావా? వారి ఆత్మ విలువను గుర్తెరిగావా?
యేసుప్రభు చెప్పిన మాట, ఒక మనుష్యుడు సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రతిగా తన ఆత్మను తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనం అని అన్నాడు. అంటే ఆ మాట యొక్క భావం, ఒక మనిషి ఆత్మ లోకములో ఉన్న సంపద అంతటికంటే విలువైందనే కదా. ఇదెంత అద్భుతమైన విషయం. ఒక పట్టణంలో ఉన్న బంగారమే ఎంతో విలువగా ఉంటుంది, ఒక పట్టణంలోనిదే. మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆస్తులను మనం పక్కన పెడితే ఇక అది మనం ఊహించలేని విషయం. అయితే ఒక వ్యక్తి ఆత్మ దానికంటే శ్రేష్టం, దానికంటే విలువైంది. వ్యక్తుల మధ్య ఉండే సత్సంబంధాలు, అనురాగ ఆప్యాయతలు ఎంత అమూల్యం, ఎంత మూల్యం. అందుకే దేవుడు మనల్ని కుటుంబాలలో పెట్టాడు, సమాజంలో పుట్టించాడు, ప్రజల మధ్య పుట్టించాడు. లేకపోతే యేసుప్రభు వారు మనల్ని ఏ అడవిలోనూ తార్జానంలాగా, లిటిల్ తార్జానంలాగా అడవిలో అక్కడొకళ్ళు 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 ఉంటట్టు చేసేవాడే. కానీ ప్రభు అలా మనల్ని ఎందుకు చేయలేదు అంటే అనురాగ ఆప్యాయతలతో, సహవాస సత్సంబంధాలతో, ఒకరితో ఒకరం, ఒకరి విలువను ఒకరు ఎరిగి, ఒకరినొకరు గౌరవించుకుంటూ మనం జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. గమనించాలి ప్రభునందు ప్రియులరా. అందుకే వీరు మనం మనుషుల విలువను గుర్తెరగాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి మనం గుర్తెరిగే వారిమేనా? గుర్తెరిగిన వారిగానే ఉంటున్నామా? చాలాసార్లు మనుషులతో ఉండడం చాలా తలనొప్పిగా, మరొక మాట చెప్పనియండి, మన ఇంట్లో వాళ్లే మనకి తలనొప్పిగా మనం అనుకుంటూ ఉంటాం, మన స్నేహితులే మనకి ఇబ్బంది అని అనుకుంటూ ఉంటాం, ఒకవేళ వాళ్ళకి దూరంగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం అనుకుంటాం. లేదు లేదు, మనుషుల విలువను మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. అపోస్తుల కార్యాల్లో ఒక ఇంట్రెస్టెడ్ స్టోరీ ఉంది, ఒక ఇంట్రెస్టెడ్ స్టోరీ. పౌలు, బర్నబా ఓ ప్రాంతానికి వెళ్తారు, ఓ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్తారు, బలహీన పాదాలు కలిగిన వాడిని బాగు చేస్తారు. ఆ ఊరు వాళ్ళందరూ పౌలు బర్నబాని భుజాల మీద ఎత్తుకొని, ఇంకేముంది దేవదూతలు లేకపోతే దేవతలు మనుషుల రూపంలోకి ఎత్తి మా ఊరికి వచ్చారని చెప్పి బలర్పించబోతారు. చివరికి వాళ్ళు తంటాలు పడి బట్టలు దించుకొని, మేము దేవతలం కాదు మీలాంటి మనుషులమే అని చెప్తారు. గమనించాలి, దాని తర్వాత పౌల్ని పట్టుకొని వాడు రాళ్లతో కొట్టినట్లుగా దేవుని వాక్యం చూస్తాం. సమాజం అంతే, ఈ మాట మనసులో పెట్టుకుందాం. మనకు తెలుసు ఈ విషయం, సమాజం భుజాన ఎత్తుకొనగలదు, రాళ్లతో కూడా కొట్టగలదు. మనకేనా? మన స్వామినాథుడైన మన దేవుడైనటువంటి యేసు ప్రభుకి అది జరగలేదా? అవును, ఖచ్చితంగా జరిగింది. సువార్తలు మనం గమనించినప్పుడు, ఆదివారం ఆయనకి జయం 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 అన్నారు, జై జయం జయ కొట్టారు, హోసన్నా జయం అని. అదే ఇక గురువారానికి వచ్చేసరికి జై జై అన్నవాళ్లే సిలువేయి సిలువేయి అన్నారు. అంతే, అదే ప్రజలు, అదే ఊర్లోని వాళ్ళు, అదే నోరు, కానీ పదమే మారింది. జై అన్నవాళ్లే సిలువేయి అని అన్నారు. అది మానవుల తత్వం అంతే. సో వారిని బట్టి ప్రభు మనకిచ్చిన ఉన్నతమైన గుణాలను మనం మార్చుకోవటం అది సరైన విధానం కానే కాదు, ఆ ప్రభు మెచ్చే విధానం కాదు. ఈ మాట నేను ఎప్పుడు అనుకుంటుంటాను, ఎదుటి వారిని బట్టి దేవుడికి అనుకూలమైన భక్తి జీవితాన్ని మార్చుకోవడం అది అంత క్షేమకరమైన విషయం కాదు కదా. నేను ఎందుకు అట్లా ఉండాలి? వారు ఎట్లా ఉంటారో అది వారు, కానీ దేవుని ఎదుట నేను ఎలా ఉన్నానో అదే నాకు ప్రాముఖ్యం అని అనుకుంటాను. ఎందుకంటే దేవుడు నన్ను రేపు లెక్క అడుగుతున్నప్పుడు నన్ను నా స్వభావాన్ని బట్టి, నా మనసును బట్టి దేవుడు నన్ను అడుగుతాడు, కానీ నా పక్కనున్న వారిని బట్టి కాదుగా. నా పక్కన వారి మనస్తత్వాన్ని బట్టి నేను దేవునికి లెక్కప్ప చెప్పను, నా మనస్తత్వాన్ని బట్టే, నా విధానాలను బట్టే నేను ఆయనకి లెక్కప్ప చెప్పుకునవలసిన వాడిని అయి ఉన్నాను. అందుకే మనం మనుషుల విలువను గుర్తు ఎరగవలసిన వారమై ఉన్నాం, వారి ఆత్మ విలువను. ఇంకో మాట చెప్పనియండి, సమయం ఉండగానే, మరి ఆత్మరక్షణ కొరకు పాటు పడాల్సింది సమయం ఉండగానే. యేసుప్రభువారు ఆ మాట చెప్పారు, పగలున్నంత వరకే ఒకడు పనిచేస్తాడు, రాత్రి వచ్చుచున్నది అని అన్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో. గమనించాలి, పగలున్నంత వరకే మానవుల ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయడమైనా ప్రయాసపడమైనా సువార్త ప్రకటించడమైనా. దాని కొరకే అపోస్తుడైన పౌలు అన్నాడు, నేను యూదులకు యూదేతరులకు రుణస్థున్నై ఉన్నాను అని చెప్పాడు. ఎందుకని? ఆయనకి తెలుసు ఒక మనిషి యొక్క ఆత్మ విలువ ఏమిటో. కనుక మానవుల విలువను మనం ఎరుగుతున్నామా? ఈ రోజుల్లో చాలాసార్లు మానవ విలువను ఎరగడం, కొన్నిసార్లు వస్తు వాహనాలు, బంగారాలు, వాటికిచ్చిన విలువను
మానవులకు ఇవ్వకపోవడం, మానవులకు ఉందన్న విషయాన్ని గుర్తించకపోవడం బహు విచారకరమైన విషయమై ఉంది. దీన్ని మనం మనసులో పెట్టవలసిన వారమై ఉన్నాం. సో ఈ ప్యాసేజ్లో ఉన్నవాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే. వాళ్ళకి మనిషి బాగుపడడం కంటే పందులే విలువైనవి, పందులే శ్రేష్టమైనవిగా ఎంచారు. మరి ఈ మాటలు వింటున్న మనం ఎలా ఉన్నాం? మనుషుల విలువను గుర్తించేవారిమా, లేకపోతే సత్సంబంధాల మానవత్వపు విలువలు ఎరిగిన వారిమా, లేకపోతే పక్కన పెడుతున్న వారిమా? జ్ఞాపకం చేసుకుందాం. చాలాసార్లు మనం దేవునితో చాలా బాగా ఉంటాం, దేవునితో. మరి దేవుని స్వరూపం చేయబడిన మనుషులతో, వాళ్ళతో ఎట్లా ఉంటాం? ఒక ఆయన ఈ మాట చెప్పాడు, కొన్నిసార్లు కొద్దిమంది బయట వాళ్ళతో భలే ఉంటారు, ఇంట్లో వాళ్ళతోనే అసలు సమస్య. ఇంట్లో వాళ్ళతో ఉండినట్లు వాళ్ళు బయట వాళ్ళతో ఉండలేరు, లేకపోతే బయట వాళ్ళతో ఉండినట్లుగా ఇంట్లో వాళ్ళతో ఉండలేరు. గమనించాలి మనం మన వారి విలువను, అవతల వ్యక్తుల విలువను గుర్తించే వ్యక్తులుగా ఉండటం ఎంతైనా శ్రేష్టమైన సంగతి అయి ఉంది. ఈ మాటను మనం మనసులో పెట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. సో ముగ్గురు వ్యక్తులను చూశాం. మొదటిది దయ్యాల చేత నడిపించబడే మనుషులు. రెండు, స్వలాభం కొరకు మాత్రమే క్రీస్తుని వద్దకు వచ్చే మనుషులను ఈ ప్యాసేజీలో చూశాము. మూడవది, మనుషుల విలువను గుర్తించని మనుషులను ఈ ప్యాసేజీలో చూశాం. ఫోర్త్ వన్, నాలుగో మాట ఈ చెప్పుకొని మనం ముగించేస్తాము. నాలుగో మాట, యేసయ్య మాటలు వినేవారిని ఈ ప్యాసేజీలో గుర్తించవచ్చు. మనం యేసు ప్రభువారి మాటను వినేవారు ఎవరా వ్యక్తి? గెరాసేనులో దెయ్యం పెట్టిన వ్యక్తిని గమనించండి. అతడు యేసు ప్రభువారి మాట వినేవాడు, యేసు ప్రభువారి మాట వినేవాడు. అతడు బాగుపడ్డాడు, దెయ్యాలు వెళ్ళిపోయాయి, అతడు స్వస్థ చిత్తుడు అయ్యాడు, చాలా బాగా అయిపోయాడు, బట్టలు ధరించుకున్నారు. ఒకవేళ యేసు ప్రభువారు వస్తూ అతని కోసం మంచి బట్టలు తెచ్చుండి ఉంటాడు, ఆ బట్టలు ధరించుకొని నీట్గా బాస బట్టలు వేసుకొని యేసు ప్రభువారి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఓకే వెల్, ఈలోపు ప్రజలు వచ్చి, అయ్యా నువ్వు ఊర్లో ఉంటే మా పందులకి నష్టం కాబట్టి వెళ్ళిపో అని అన్నారు. వెంటనే ఆయన బయలుదేరడానికి సంసిద్ధుడవుతున్నప్పుడు దయ్యాలు పట్టిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను కూడా నీతోనే ఉంటాను, నేను కూడా నీతోనే వస్తానయ్యా అని అక్కడ రాయబడిన మాట, బతిమాలు కొనేను అనే మాట. బతిమాలు కొన్నాడట. ఎందుకని? ప్రభువా ఇక నేను ఈ ఊర్లో ఉండలేనయ్యా, ఎందుకంటే నేను ఈ ఊర్లో ఎంత భయంకరంగా బ్రతికానో నాకు అర్థమైంది, మరి ఈ ఊర్లో ఉండటం నాకు నామోషం అనుకున్నాడో, ఉండలేను, ఎందుకు నీ దగ్గరే ఉంటాను, జీవితం ఇచ్చింది నువ్వే కదా, ఇక మిగిలిన జీవితం నీ కోసమే బ్రతుకుతాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే నీతోనే వస్తాను అని ఉంటాడు. ఎందుకని? అతడు ఆ ఊర్లో చాలా భయంకరంగా బ్రతికాడు, బట్టలు లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ. ఒకవేళ ఊర్లో కనపడితే గేలు చేస్తారనుకున్నాడో మిగతా విషయాలో, లేదా కృతజ్ఞతతో జీవితాన్ని యేసు ప్రభు బాగు చేయబట్టే కదా ఇట్లా ఉన్నాను, ఇక మిగిలిన జీవితం దేవుని కొరకే అని అనుకున్నాడేమో. మొత్తానికి యేసు ప్రభు వారితో వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. యేసు ప్రభు వారిని బ్రతిమలాడుకున్నాడు. కానీ గమనించారా, యేసు ప్రభు వారిని అతడు బ్రతిమలాడుకుంటే ఆయన గ్రాంటెడ్ అనలేదు, నో అన్నాడు. ఈ ప్యాసేజ్లో యేసు ప్రభు వారిని బ్రతిమాలుకున్నటువంటి వ్యక్తులను మనం గమనించవచ్చు. యేసు ప్రభు వారిని కొద్దిమంది బ్రతిమలాడుకున్నారు. ఆ మాటలు ఉన్నాయి చూడండి, 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనంలో, తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బ్రతిమాలుకొనెను. ఆ మాట ఎవరు బ్రతిమలాడుకున్నారు? దెయ్యాలు బ్రతిమలాడుకున్నాయి, అయ్యా మమ్మల్ని ఈ దేశం నుంచి తోలేయొద్దయ్యా, ఒకవేళ మీరు కానీ వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోతాము, కానీ అది ఆ పందుల్లోకి వెళ్ళమని చెప్పు అని అన్నాయి. యేసు ప్రభువారు ఓకే గోహ్యాడ్ అన్నాడు, అంతే. అవి బ్రతిమలాడుకునగా యేసు ప్రభువారు సరే అన్నాడు. ఇది మొదటిసారి. రెండవది, ఆ ఊరు వాళ్ళు పందులు కాసేవాళ్ళు చెప్పిన మాటలు విని ఊరు వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళు అన్నారు, 17వ వచనం, తమ ప్రాంతాలు విడిచిపోమ్మని వారాయన బ్రతిమాలు కొన సాగి వెళ్ళిపోండి అని అనడంతో యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళేది, నేను ఎందుకు వెళ్తాను అన్నాడా? వాళ్ళ మీద డిష్యం డిష్యం లాగే ఏమి లేవు, వాళ్ళు వెళ్ళిపోమన్నారు, ఈయన కూడా సరే వెళ్ళిపోతున్నానులే అని చెప్పి ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు, వెనక్కి తిరిగాడు, దోన్ దగ్గరికి వెళ్తున్నాడు. దెయ్యాలు బ్రతిమలాడుకుంటే సరే అన్నాడు, ఆ ఊరి వాళ్ళు బ్రతిమలాడితే వెళ్ళిపోయా అంటే సరే అని వెళ్ళిపోతున్నాడు, కానీ ఈ దెయ్యాలు బట్టి బాగుపడిన వ్యక్తిగా బ్రతిమలాడుకుంటున్నాడు, నేను కూడా నీతో వస్తానయ్యా నీ దగ్గర ఉండని అని. కానీ యేసు ప్రభువారు సరే అన్నాడా? ఆయన అనలే, సరే అనలా.
వాస్తవంగా సరే అని ఎవరికి చెప్పాలి యేసుప్రభు వారు? దెయ్యాలకు చెప్పాలనా? మనమైతే దెయ్యాలకు చెప్పం. నీ మాట నేను ఏంటి, డోంట్ కేర్, గెట్ అవుట్ అనేవాళ్ళమే. అయితే ఊరు వాళ్ళు వచ్చి వెళ్ళిపోమంటే, మీరు వెళ్ళిపోమంటే మేము ఎందుకు వెళ్తాం, మేమన్నా మీ ఊర్లోకి వచ్చాము, ఇట్లా చాలా సంభాషణ చేసేవాళ్ళం. కానీ యేసుప్రభు వారు వాళ్ళిద్దరితో సంభాషణ చేయలేదు, వద్దనలేదు, సరే అన్నాడు. కానీ దెయ్యాలు పెట్టిన ఈ వ్యక్తితో మాత్రం సరే అని అనకుండా వద్దు అన్నాడు. గమనించాలి, ఈ మాటనే మనం గమనించాలి. యేసుప్రభు వారి మాట వినేవారు ఈ ప్యాసేజీలో ఉన్నారు. యేసుప్రభు వారు వద్దు అంటే సరే అన్నాడు, అంతే. ఎంత అద్భుతమైన విషయం! చాలాసార్లు మనం అనుకున్న వాటిని కొన్నిసార్లు దేవుడు అంటాడు వద్దు అని. వింటున్నామా? దావీదు అనలేదు, దావీదు ఎంత కోరిక కలిగి ఉన్నాడో దేవాలయాన్ని కడదామని. దేవాలయాన్ని కట్టడం మంచి పనే, చెడ్డ పనే? చాలా మంచి విషయం కదా. ఆయనకు వచ్చిన ఆలోచన ఎంత అద్భుతం! నేనేమో దేవదారు మ్రానుల చేత చేయబడిన రాజనగర్లో ఉండడం ఏంటి, దేవుని మందసం గుడారంలో ఉండడం ఏంటి, టెంట్ కింద ఉండడం ఏంటి అనుకున్నాడు. ఈ ఆలోచన ఎంతమందికి వస్తుంది? కానీ దేవుడు అన్నాడు వద్దు అన్నాడు. ఆయన అదేంది ప్రభు అన్నాడా? అనలేదు. సరే ప్రభా, నువ్వు నన్ను వద్దట, నా కొడుకు చేత కట్టించుకుంటానంటున్నావు కదా అని. కట్టింది సొలొమోనే. ఆయన కట్టడానికి అవసరమైన పరికరాలు, వస్తు సామాగ్రి, చివరికి మేకులు కూడా, ఇనప మేకులు కూడా దావీదు సిద్ధం చేసి కుమారుడికి ఇచ్చి, ఇదిగో నా కష్టార్జితం, ప్రభు యందు ప్రేమతో ఆయన ప్రేమించిన దాన్ని బట్టి నేను ఇస్తున్నాను, దేవునికి మంచి దేవాలయం కట్టు కుమారుడా అని ఇచ్చి వెళ్ళాడు. చాలాసార్లు మనకి కట్టిన సొలొమోను జ్ఞాపకం ఉంటాడు, కానీ వస్తు సామాగ్రి అంతటిని సమకూర్చిన దావీదేమయ్యాడు? అసలు దేవుడు మన జీవితాల్లో కూడా ఇట్లాగే చేస్తుంటాడు, వద్దు అంటుంటాడు. వద్దన్నదాన్ని నువ్వు వినగలవా? చెయ్యొద్దు అన్నదాన్ని వినగలమా? కాదు అని ప్రభువు ఏదన్నా విషయంలో చెప్తే, ఓకే ప్రభా నువ్వు చెప్తున్నావు, నేను సంతోషంగా స్వీకరిస్తాను అని ప్రభు దగ్గర స్వీకరించగలమా? ఆయన మాట వినగలమా? ఈనాడు చాలామంది దేవుని మాట, వాళ్ళకు అనుకూలమైన మాటలు వినేవారు ఉన్నారు, ప్రతికూలమైనది మాత్రం చాలాసార్లు సందిగ్ధ పరిస్థితుల్లో ప్రశ్నార్థకంగా చూసేవారు ఉన్నారు. గమనించాలి, ప్రభు అనుకూలంగా స్పందించిన, మనకి ప్రతికూలంగా స్పందిస్తున్న ప్రభు మాట వినడం చాలా క్షేమకరం. దీన్నే యోగు తన భార్యతో ఎట్లా అన్నాడు, మనము దేవుని చేత మేలే పొందుదుమా, కీడు అనుభవించ తగదా అనని. ఈ మాట అర్థం ఏమిటంటే, దేవుడు ఇచ్చింది కాదు మనకు ముఖ్యం, ఇచ్చిన దేవుడే ముఖ్యం. మనం చూడవలసింది దేవుని చేతిలో ఏముంది అని కాదు, దేవుడు ఏమై ఉన్నాడు అని. ఆయన చేతి వైపు కాదు చూడాల్సింది, ఆయన ముఖం వైపు మనం చూడాలి అని చెప్పాడు యోబు గారు. కనుక ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులరా, యేసు ప్రభువారి మాట వినేవారిగా నేటి దినాల్లో మనం ఉండడం చాలా క్షేమకరం. ఈ ప్యాసేజ్లో యేసు ప్రభువారి మాట అతడు విన్నాడు. అతడు వద్దయ్యా నువ్వు నాతో వద్దు, నువ్వు నీ ఇంటికి వెళ్ళు, వెళ్ళి నీ ఇంటి వారికి ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యాలన్నీ తెలియజెప్పమన్నాడు. వెంటనే ఇంటికి వెళ్ళాడు. అక్కడ రాయబడిన మాట చూడండి, చివరి వచ్చిన 20 వచ్చిన, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపురిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి అనే మాట చూస్తాం. ఆ వ్యక్తి బాగుపడ్డాడు. యేసు ప్రభు చెప్పిందేంటి, నువ్వు వెళ్ళి నీ ఇంటి వాళ్ళకి చెప్పమన్నాడు. కానీ ఇతడు ఎక్కడ చెప్పాడు? దెకపురి అంటే 10 పట్టణాల సమూహానికి చెప్పాడు. గల్లయా సముద్రం చుట్టూ 10 పట్టణాలు, పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి, కపెర్నహూం ఇట్లాంటి పట్టణాలు, ఆ పట్టణాలకు వెళ్ళి చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, అతడు యేసు ప్రభువారు చెప్పిన మాట విని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఇంటి వాళ్ళందరికీ దేవుడు తనకేం చేశాడో చెప్పాడు అంతే. సో ఇంట్లో చెప్పిన తర్వాత, మంచిదయ్యా దేవుడు బాగు చేశాడు, పద పొలం వేసుకుంటున్నా వెళ్దామంటే ఎక్కడికి పొలానికి వచ్చేది? యేసు ప్రభు నాకేం చెప్పాడో అందరికి చెప్పొద్దు అనుకున్నాడు. ఇళ్ళు అయిపోయింది, బయటకు వచ్చి వీధులు అందరికి చెప్పడం ప్రారంభించాడు. ఆ వీధి అయిపోయిన తర్వాత ఆ ఊరంతా చెప్పడం ప్రారంభించుంటాడు. ఆ ఊరు అయిపోయిన తర్వాత మొత్తానికి పక్కూర్లోకి వెళ్ళాడు. ప్రజలందరినీ కూర్చి, నేను ఎవరో తెలుసా, మీరు వినుంటారు, పేపర్లో చూసారేమో, న్యూస్లో చూసారేమో, అంటే మన కాలం నాటికి ఆలోచన చేస్తే ఆ దెయ్యాలు పెట్టినోడి నేనే, ఈ గాయాలు చూడండి, ఇదిగో ఈ దెబ్బలు చూడండి, నేను బాగుపడ్డా. ఎట్లా బాగుపడ్డా అని తెలుసా? యేసు ప్రభు వచ్చి నన్ను బాగు చేశాడు, యేసు ప్రభు నా జీవితానికి ఇది చేశాడని అతడు ఈ ఊరిని విడిచిపెట్టి ఇంకొక ఊరు చెప్పడం ప్రారంభించాడు. మండలం స్థాయిలో చెప్పడం ప్రారంభించాడు, జిల్లా స్థాయిలో చెప్పడం ప్రారంభించాడు. చివరికి
గల్లయా చుట్టూ ఉన్నటువంటి ఆ దెకపొలి 10 పట్టణాలకు అతడు వెళ్ళి యేసు ప్రభువారి గురించి చెప్పడం మనం చూడొచ్చు. యేసు ప్రభువారి మాట ఇతడు ఎంత బాగా విన్నాడు. ఈ మాట అనుకోవచ్చు ఇతని గురించి, యేసు ప్రభువారు చెప్పిన దానికంటే ఎక్కువే విన్నాడు అతను. ఇంటోళ్ళకే చెప్పమన్నాడు, ఇంటోళ్ళకి చెప్పి ఊరుకోలేదు. ఆయన పట్టణాల దాకా యేసు ప్రభు చేసినటువంటి మేలుని తను చెప్తూ వచ్చాడు. మరి ప్రియమైన సోదరి సహోదరులారా, మరి మనం యేసు మాట వినేవారమేనా? యేసు ప్రభువారి మాట ఎట్లా వింటున్నాం? అసలు వింటున్నామా లేదా? అందుకే ఆయన సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట చెప్పాల్సి వచ్చింది, ఆత్మ సంఘములలో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగా. కానీ ఈరోజున చాలాసార్లు అనేక మంది యేసు ప్రభువారి మాటలు వినే చెవి కలిగిన వారుగా లేరు. ఎంత బాధ కలిగించే విషయం ఇది. యేసు ప్రభువారి మాట వింటున్నామా? వినడం అంటే జస్ట్ వినడం కాదు, వినడం అంటే విన్నదాన్ని అనుకూలంగా స్పందించి చేయడం అని అర్థం కదా. మరి వింటున్నామా యేసు ప్రభువారి మాట? ఆయన మాట వినేవారు సమాజానికి అవసరం, సంఘానికి అవసరం, కుటుంబాలకు అవసరం. కానీ ఈనాడు చాలా మంది దేవుని మాట వినడం లేదు. అందుకే ఆయన వాపోవాల్సి వస్తుంది. యెషయా గ్రంథంలో మనకు తెలిసిన వచనం, ఆకాశం ఆలకించు, భూమి చెవియగ్గు, నేను నా బిడ్డల్ని, అది ఇస్రాయేల్ గురించి చెప్పాడు కాబట్టి ఆ మాట చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ నీ గురించి నా గురించి చెప్పాల్సి వస్తే, భూమి ఆకాశం ఆలకించు విను, ఇదిగో దూరంగా విగ్రహార్థంలో పాపలు ఉన్న వీళ్ళ కొరకు నేను ప్రాణం పెట్టాను, వాళ్ళు అడక్క ముందే పెట్టాను, వాళ్ళు అడక్క ముందే వాళ్ళు రక్షించాను, పిలిచాను, దేవుని సంధి తీసుకొచ్చాను, వారిని పరిశుద్ధపరిచాను, పరిశుద్ధ సంఘంలో ఉంచాను. అయితే వీళ్ళు నా మాట వినలేకపోతున్నారు, నా మాట వినడం లేదు అని చెప్తున్నాడేమో. ఇంకా దేవుని మాట వినేవారిగా మనం ఉండడం ఎంత క్షేమం. అందుకే ప్రియరా, నేను ఎప్పుడు ఈ మాట కొద్ది మందికి చెప్తూ ఉంటాను, మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, నోరు లేదా నాలుక, చర్మం, చెవి, ఇవే కదా జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాల్లో 4 జ్ఞానేంద్రియాలకి డోర్స్ ఉన్నాయి, గేట్లు ఉన్నాయి. నేను మిమ్మల్ని చూడకూడదు అనుకున్నాను అనుకోండి, కళ్ళు మూసేసుకుంటాను అంతే. కళ్ళు తెరువు అని మీరు ఎంత బ్రతిమలాడిన తెరవ, కళ్ళు మూసేసుకుంటా. ఒకవేళ నేను మిమ్మల్ని తాకూడదు అనుకున్నాను అనుకోండి, తాకను. మీతో మాట్లాడకూడదు అనుకున్నాను అనుకోండి, మాట్లాడను. మీరు ఎంత బతిమలాడినండి కాక మాట్లాడను. ఏదన్నా వాసన చూడకూడదు అనుకున్నాం, చూడం. అంతకే కదా కొన్నిసార్లు మనం సులభ కాంప్లెక్స్లకి వాటికి వెళ్ళినప్పుడు ముక్కు మూసేసుకుంటాం, కర్చీఫ్ ముక్కుకి అడ్డం పెట్టేసుకుంటాం. కానీ చెవులకు డోర్లు లేవు, గమనించారా? మనం నేను నువ్వు చెప్పే మాట విన్ను అని చెవులు మూసుకున్నా సరే కొంచెమైనా ఆ స్వరం మన చెవిలో పడుతుంది. ఎందుకని? మన బలహీనతను ఎరిగిన దేవుడు చెవులకు డోరు లేకుండా చేశాడు. కానీ మనుషులు ఎంత గొప్పవాళ్ళు అంటే డోరు లేకపోయినా సరే విని పక్కన పెట్టేస్తున్నాం అంతే. ఆయన మాట వినడానికి ఇష్టపడడం లేదు. అందుకే బైబిల్ సందేశం, ఆయన మీతో చెప్పునది చేయుడి. యేసు ప్రభువారి మాట నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం గలవాడు. ఆయన మాట వినాలని ఆయన కోరుతున్నాడు. నేను చెప్పింది వినకుండా, నేను చెప్పింది చేయకుండా ప్రభువా ప్రభువా నన్ను పిలిస్తే ఉపయోగం ఏంటి అని ప్రశ్నించాడు ఆయన. మరి ఇక్కడున్న గెరాసేనులు దెయ్యం పట్టిన వాడు విడిపించబడిన తర్వాత యేసు ప్రభువారి మాట విన్న వ్యక్తిగా ఆయన గమనిస్తాం. చివరిలో ముగింపులో ఈ ప్రశ్న నన్ను అడగనివ్వండి, మరి ఈ 4 రకాల వ్యక్తుల్లో నువ్వే రకమైన వ్యక్తివి? మనం ఏ రకమైన వ్యక్తులం? దెయ్యాల చేత నడిపించబడుతున్న వారు మొదటిది, స్వలాభం కొరకు క్రీస్తు దగ్గరకు వచ్చే మనుషులు 2వ మనుషులు, మనుషులు విలువను గుర్తించని మనుషులు 3వ వారైతే, 4వది యేసు ప్రభువారి మాట విని దానికి అనుకూలంగా స్పందించే వారు. మరి ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరుడా సహోదరి, నువ్వు నేను ఎలా ఉన్నాం? మనల్ని మనం పరిశీలన చేసుకునే టైం ఇది. ఒకవేళ నేనెందుకు యేసు ప్రభువారి మాట వినాలి అని అంటామేమో, యేసు ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో చూడండి. ఆ వ్యక్తిని యేసు ప్రభు ఎంత ప్రేమించాడో, సాయంత్రం అయితే పగలంతా అలసిపోయిన ఆయన రెస్ట్ తీసుకోలేసరి కదా, ఆ వ్యక్తిని బాగు చేయడం కొరకు యేసు ప్రభువారు సముద్ర ప్రయాణం, రాత్రిపూట సముద్ర ప్రయాణం చేశాడు, తుఫాన్ని ఎదుర్కొన్నాడు, అతన్ని బాగు చేయడం కోసం వచ్చాడు. ఎందుకని? యేసు ప్రభుకి ఎంత ప్రేమో, అతనికేనా, అతని మీదైనా, నా మీద లేదా యేసు ప్రభుకి?
నీ మీద లేదా యేసు ప్రభుకి ప్రేమ? మనందరికీ తెలుసు యేసు ప్రభు వారు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన ఎంత ప్రేమించాడో. ఈ మాట నన్ను అడగనివ్వండి, చెప్పనివ్వండి. యేసు ప్రభు వారిని ప్రేమించి ప్రయాణమే చేశాడండి. అయితే మనల్ని ప్రేమించి ప్రాణమే ఇచ్చాడు. ప్రయాణం చేయడం కంటే ప్రాణం ఇవ్వడం ఎంత గొప్పది, రక్తం కార్చడం ఎంత గొప్పది. ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణమిచ్చి మనల్ని రక్షించి సంఘంలో ఉంచితే మరి దేవుని మాట మనం వినొద్దా? దేవుని మాట వినకుండా ఉంటామా? ప్రభు మాట వినాలి, ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు గనక. రెండవది, ఆయన వద్దన్నాడు కానీ యేసు ప్రభు అతన్ని నమ్మాడు. నేను చెప్పిన మాట ఇతడు ఖచ్చితంగా చేస్తాడు, నా గురించి అనేకులు చెప్తాడని నమ్మాడు. యేసు ప్రభు నిన్ను నన్ను కూడా ఈరోజు నమ్ముతున్నాడు. కొన్నిసార్లు మన ఇంట్లోకి నమ్మకం ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, కడుపును పుట్టిన వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు నమ్మకపోవచ్చుగాక, కానీ ప్రభు నమ్మాడు. పౌలు తిమోతికి రాస్తే అంటాడు, నమ్మకమైన వానిగా దేవుడు నన్ను ఎంచినాడు తిమోతి, నేను ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని మొదటి పత్రికలో పౌలు గారు తిమోతికి చెప్పడం మనం గమనిస్తాము. మరి ప్రభు మనల్ని ఎంత నమ్మాడో చూడండి. నిన్నెంత నమ్మాడో, బలహీనతలో ఉన్నా, అనారోగ్యాలతో ఉన్నా, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకున్నా, పెద్ద చదువు లేకపోయినా, నన్ను కలిచి వేసే, నన్ను ఎప్పుడు గుర్తించే ఒక విషయం, ప్రభు నన్ను ఎంత నమ్మాడో. ఈ విషయం ఎప్పుడు నా కనులేదటే నా ఆలోచనల్లో నా ముందే నిలబడి దేవుడు నిన్ను ఎంత నమ్మాడో గమనించు అని ఎప్పుడు ఆ మాట నన్ను ప్రశ్నిస్తున్నట్లుగా నేను భావిస్తాను. దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో, అందుకే మనం ఆయన మాటను వినవలసిన వారమై ఉన్నాం. ఆయన ప్రేమను గుర్తించి ఆయన నమ్మకత్వాన్ని మనం గుర్తించగలిగితే ఆయన మాట వినకుండా మనం ఎందుకుంటాం? ఆయనకి సాక్షులుగా ఉండకుండా మనం ఎందుకుంటాం? ఖచ్చితంగా మనం ఆయనకి సాక్షులుగా ఉండి ఆయన గణపరుస్తాము. ఈ వ్యక్తి అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లుగా మనం కూడా నేడు అనేకులకు దీవెనకరంగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మరటి దీవెనకరమైన స్థితిలో ఉండాలంటే యేసు ప్రభువారి మాటకు అనుకూల స్పందన ఇచ్చేవారిగా మనం ఉండవలసిన అవసరత ఉంది. మరటి కృప ప్రభు మనకిచ్చి ఆయన ప్రేమను, నమ్మకత్వాన్ని గుర్తిరిగి దానికి తగినట్లుగా ప్రతిస్పందించుటకు ప్రభు సహాయము చేస్తుంటుండగా మనందరం సద్వినియోగం చేసుకుందాము గాక. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నన్ను మన పరిచర్యను ప్రేమించి మన మధ్యలో మనకు చక్కని వర్తమానం అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నాలుగు రకాల మనుషుల గురించి మనకు చక్కగా వివరించారు. దేవుల చేత నడిపించబడిన వారని, స్వలభం కోసం దేవుని దగ్గరకు వచ్చేవారని, మనుషుల విలువను గుర్తించిన మనుషులను గురించి, అలాగే యేసు మాటను వినే వారిని గురించి కూడా మనకు చాలా వివరంగా చాలా అనేక విషయములు బోధించారు. విన్న వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడిన వారు ప్రార్థించవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుల, మహాగణుల, సర్వోన్నతుల, సర్వాధికారి గల దేవ, జీవం గల దేవ, జీవాధిపతి మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు నా తండ్రి. ఉదయకాల సమయంలో నీ దాసుని ద్వారా తండ్రి నీ చల్లని మెల్లని స్వరంతోనైనా మా హృదయాలను నైనా స్పందించి మా హృదయంలోనైనా నీ వాక్యం నిలబెట్టుకునైనా తండ్రి, మా హృదయాలతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు, స్తోత్రములు నా తండ్రి. అవును నా తండ్రి, నా ప్రభా, నాలుగు రకాల మనుషుల్లో నా తండ్రి, నా ప్రభా అయ్యా, నలుగురుగానైనా తండ్రి నా ప్రభా, నాలుగు మనుషుల్లోనైనా స్వభావాలని వివరించిన విధానాన్ని బట్టి వందనములు, స్తోత్రములు. అవును నా ప్రభు తండ్రి, నా ప్రభా, స్తోత్రములనైనా వాళ్ళలోనైనా ఏ గుంపులో మేమున్నామో నా తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ఇచ్చిన నైనా తండ్రి సమయాన్ని బట్టి కూడా వందనములు, స్తోత్రములు నా తండ్రి, నా ప్రభా. మిమ్మల్ని స్వీకరించే వారంగా ఉన్నామో, లేకపోతే గృహంలో ఏంచినైనా అయా తండ్రి వెళ్ళిపో అనే వారంగా ఉన్నామో, బతిమాలుకునే వారంగా ఉన్నామో నైనా, నీ మాటలు విని నైనా స్వాత చేసే వారంగా ఉన్నామని నైనా తండ్రి, నా ప్రభా, ఈ నలుగురు మనుషుల్లో మేము ఏ గుంపులో ఉన్నామో నైనా నైనా తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకునే సమయము నా తండ్రి, నా ప్రభా, మా హృదయాలలోనైనా నింపుకునే నైనా మాటలు నా తండ్రి, నా ప్రభా, వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మ ద్వారా నా తండ్రి నీ దాసుని ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు, స్తోత్రం. అయ్యగా నేనైనా తండ్రి నా ప్రభా,
నాయన కుటుంబాన్ని నైనా తండ్రి నాయన చేసిన సేవను సంఘాన్ని నా తండ్రి మీరు బహుగా ఆశీర్వదించమని మా ప్రభావ మిమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి. అయ్యా విన్న వాక్యంలో మేమంతానైనా విన్నాము నా తండ్రి, విన్న వాక్యాన్ని నా తండ్రి నెమరు వేసుకుంటూ నా తండ్రి మీకు ఇష్టలుగా మీ మాట వినేవారంగా నేను ప్రకటించే వారంగా మేము ముందుకు సాగుటకు సహాయం దయచేయండి నా తండ్రి. అవునా తండ్రి నా ప్రభా, ఇదిగోనైనా మా గృహాలలో నా తండ్రి నా ప్రభా అయ్యా దయ్యాల కేకలు వినపడుతున్నాయా, దేవుని మాటలు వినపడుతున్నాయా అని నైనా తండ్రి మేము గమనించుకున్నట్టుకు సహాయం దయచేయండి. అవునైనా ఈరోజు ఉదయ కాల సమయంలో నా తండ్రి నా ప్రభు ఇదిగో మీరు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనములు, నాతో మాట్లాడే స్పష్టంగా మాట్లాడే విధానాన్ని బట్టి వందనములు స్తోత్రములు. ఎందుకంటే నా తండ్రి నా ప్రభు దారి తప్పిన కుమారుల్లో నైనా నా కుమారుడు ఉన్నాడు నా తండ్రి నా ప్రభు. ఆ కేకలు ఆ మాటలు నైనా ఒకప్పుడు నీ సువార్త చేసిన వాడు, నీ మాటలు నీ పాటలు పాడిన వాడు ఈ రోజైతే యవన స్థితిలో ఉన్నప్పుడు నా తండ్రి ఇంట్లో కేకలు వినిపిస్తున్నాయి నా తండ్రి నా ప్రభా, దురాత్మతోనైనా నిండి ఉండగానైనా నీ గాయపనాస్తానికి అప్ప చెప్తున్నాను, నా బిడ్డని నీ చేతికి అప్ప చెప్తున్నాను నా తండ్రి. మీరే స్వస్థత అనుగ్రహించండి, హృదయాన్ని మార్చండి నైనా, నిన్ను బతిమాలుకునేవాడిగా ఉండుటకు సహాయం దయచేయండి నా తండ్రి. అవును నా తండ్రి నా ప్రభా, ఇన్నాళ్ళు నా తండ్రి నా ప్రభా ఏమిటి ఈ విధంగా నాయన నా కుటుంబంలో కేకలు వినిపిస్తున్నాయి, రక్షణ స్నాదం పాటలు విన పడుతున్న గృహంలో ఎందుకు ఈ కేకలు వినిపిస్తున్నాయని నా తండ్రి నా ప్రభు వేదనతో బాధతో నాయన రాత్రంతయు నాయన కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నీ నైనా నీ కుమారుని ద్వారా మాతో నాతో స్పష్టంగా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు స్తోత్రములు. అవునైనా ఆ బిడ్డను కూడా నిశ్చేతి కప్పు చెప్తున్నానైనా నైనా తండ్రి, స్వస్థపరచండి నా తండ్రి, ఆ దురాత్మల నుంచి నన్ను విడుదల కలగజేయండి నా తండ్రి. నీ నైనా నిన్ను బతిమాలుకునేవాడుగా నీ పని చేసేవాడుగా నైనా నీ చేతి కప్పు చెప్తున్నాను నైనా. నీవే ఆ బిడ్డను మార్చే దేవుడివి నా తండ్రి, స్వస్థపరిచే దేవుడివి నా తండ్రి. అయ్యా ఆ దురాత్మల నుంచి విడుదల కలగజేసే దేవుడు అయ్యా సహాయము దయచేయమని నా ప్రభు అడుగుచున్నాం. ఇలాగ నా తండ్రి నా ప్రభువా ఎంతమంది గృహాలలో నా తండ్రి నా ప్రభు అయ్యా తండ్రి ఇలాగ ఉన్నాయో వారందరి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని నైనా నీ నిన్ను బ్రతిమాలుకునేవారుగా నిన్ను నైనా గృహంలో చేర్చుకునేవారుగా అలాగే నా తండ్రి నైనా నీ మాటలు వినేవారుగా నైనా తండ్రి నా ప్రభు ప్రకటించే వారుగా ఉండటకు సహాయం దయచేయండి నా ప్రభు. అలాగేనైనా టీంలో ఉన్న వారందరినీ నైనా నీ చేతి కప్పు చెప్తున్నాను నైనా, సహాయం దయచి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ముఖ్యంగా నైనా రాజేష్ అయ్య గారిని నా తండ్రి నా ప్రభ సతీమణిని మీరు దీవించండి. ఈ రోజునైనా ఇంతనైనా తండ్రి మంచి సువార్తనైనా మేము వింటూ మా హృదయాలను మేము సరిచేసుకుంటూ సత్యమైన మార్గంలో నడిపించడానికి అయ్యా తండ్రి నా ప్రభ అయ్యా మీరు కృప చూపించారండి. ఆ బిడ్డను వాడుకున్న విధానాన్ని బట్టి వందనములు స్తోత్రములు. ఇంకా అనేక మంది నా తండ్రి నా ప్రభా చేరినైనా ఈ సత్యమైన మార్గంలో అయ్యా సత్యమైన వాక్యమును విని సత్యమైన మార్గంలో నైనా నడుచుటకు మీ కృపను గ్రహించండి నా తండ్రి. మరొకసారి నైనా టీంను అయ్యగారిని అలాగే నా తండ్రి ఈ టీం నైనా నైనా తండ్రి నా ప్రభా అడ్మిన్ నైనా తండ్రి రాజేష్ అయినో నైనా వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి. ఇదిగోనైనా తండ్రి అయ్యా ఎంతమంది అయితే నా తండ్రి నా ప్రభా ఇదిగో నా ప్రభు కన్నీరు పెడుతున్నారు, ఆ కన్నీరు తుడచమని నా ప్రభు అడుగుచున్నాం. వేదంతో ఉన్నారు, ఆ వేదాన్ని తీర్చమని నా ప్రభు అడుగుచున్నాం. నీ వాక్యము ద్వారా మా హృదయాలకు నైనా సంతోషం సమాధానం కలుగు చేసుకున్నట్టుకు మీ కృప మాకు అనుగ్రహించమని నా ప్రభు అడుగుచున్నాం. ఈ ఆదివార సమయంలో నైనా ఏదైనా ఈ ఆదివారంలో నా తండ్రి నా ప్రభు ఉదయ కాల సమయంలో నైనా తండ్రి నాతో నెమ్మది నైనా మాట్లాడినైనా మా హృదయాలకి నా తండ్రి నెమ్మది కలుగు చేసిన దేవా నీకు వేలాది వందనములు స్తోత్రములు నా తండ్రి. గొప్ప దేవా నీ వాక్యముతో మమ్మల్ని సంధించి మా హృదయాలకు నెమ్మది కలగజేసి మీ నామాన్ని మహిమపరిచిన విధానాన్ని బట్టి వందనములు స్తోత్రములు. నీ నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగిన తండ్రి అవున్న తండ్రి ఎన్నో మేలు చేస్తున్న దేవా మేమేమిచ్చిన రుణ పాత్రను మీ నా తండ్రి మీ మాట విని నా తండ్రి నా ప్రభా అయ్యా మీ అడుగుజాడులో నడుచుకుని నా తండ్రి నా ప్రభ అనేక మందికి నైనా తండ్రి నా ప్రభ సువార్త అందజేసే వారంగాను నీ వాక్యం విశదీకరించే వారంగాను అయ్యా తండ్రి నైనా ఉండుటకు మీ కృప అనుగ్రహించమని మా ప్రభాని యేసయ్య నామంలో పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అలాగే చివరిగా పాస్టర్ గారు ప్రేయర్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వవలసిందిగా మీకు తెలియజేస్తున్నాం. అమ్మా నేనేనా? రైట్ మా ప్రియమైన మా మంచి తండ్రి, మీకు కృతజ్ఞతలను చెల్లిస్తూ గణపరుస్తున్నాం. మరి ఉదయకాలం ప్రభా మీ సన్నిధిలో ఉండి కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఆనాడు నైనా గాయకులు పాడినట్లుగా మీ సన్నిధిలో ఉండేటువంటి కృప మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
మరొక దీవెనకరమైన విషయం, మీ సన్నిధిని మీరు మాలో ఉంచినందుకు వందనాలు. మీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు. అన్నైనా నిసి ప్రొఫెటికల్ టీం అంతటి కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. టీంలో ఉన్నటువంటి జాయిన్ అయిన అందరి కొరకు వందనాలు. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి. ప్రాముఖ్యంగా మేమందరం మీ మాట విని అనుకూలంగా స్పందించేవారిగా ఉంటుందిగాక. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ప్రభా మీ ఆశీర్వాదం మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మీరు ఎదుర్కొని ఆశీర్వాద కారకులుగా అనేకులు ఉండడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప దీవెను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి ప్రతి ఉదయం జరుగుతున్న ఈ పరిచర్ను మరింతగా వర్ధల చేయండి, దీవించండి. నడిపిస్తున్న మీ దాసులు సహోదరులు రాజేష్ గారిని బట్టి, తన కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభా. కావాల్సిన ఆరోగ్యం ఇవ్వండి, పని పాటల్లో పనుల్లో కృపనివ్వండి. జరిగిస్తున్న పరిచర్ను, స్థానిక పరిచర్లు మీరు దీవించి బలపరచండి. ఆయా స్థలాల్లో మీ బిడ్డలందరూ ఉన్నారు, అయినప్పటికీ మీ నా మహిమ కొరకు జీవించగలిగిన కృపనివ్వండి. కుటుంబంలో ఉన్న అవసరతలు తీర్చండి. ఆర్థిక, ఆరోగ్య, ఆత్మ సంబంధమైన ప్రతి అక్రత మీరు మాత్రమే తీర్చగలరు. మీ వైపే చూస్తున్నాము, సహాయం చేయండి. మీకే వందనాలు. చేరున్న ప్రతి ఒక్కరికి రాసిన మీ దైవిక దీవెనను మేము కోరుతూ మీకు మహిమ చెల్లిస్తూ ఈ దిన ఆరాధనలోను ప్రభా పరిచర్యల్లోనూ సహాయం చేయమని, నడిపించమని కృపను కోరుతూ మీకు మహిమ చెల్లించి రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభువారి సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి కీర్తిస్తున్నాము తండ్రి. ఆమేన్.